అంటే ప్రీవియస్ దాంట్లో ప్రీవియస్ ఫిలిమ్స్ లో ఏమైనా లిప్ లాక్స్ ఉన్నాయా? నాకా నా సినిమాలు మీరేం చూడలేదా? అయ్యో సినిమాలో ఉండే చూసానండి. చాలా ఈ సినిమాలో ఉండే ఒక లిప్ లాక్ ఇస్ ఎ వియర్డ్ వర్డ్ అండి. ఇట్స్ ఎ కిస్ అండి. అయ్యో లిప్ లాక్ ఏంటో, ఇట్స్ ఎ కిస్. కిస్ ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ముద్దని చాలా చాలా అందమైన విషయం. దాన్ని లిప్ లాక్ ఇలా వింత పదాలు కొంచెం వద్దు. ఓకే, సో అది మీకు సినిమాలో చాలా ఒక స్వీట్ మూమెంట్లో వస్తుంది. చాలా క్యూట్ అంటే మీకే అనిపిస్తుంది అమ్మ అని. ఆ ముద్దు వచ్చే మూమెంట్ చాలా ముద్దుగా ఉంటుంది, మీకు స్వీట్గా ఉంటుంది ఆ మూమెంట్. ఇట్స్ వెరీ నైస్ మ్యూజిక్ కూడా. హిప్ హాప్ ఎక్స్ట్రాడినరీ రీచ్ చేసేది దాన్ని. ఎస్ ఎస్, మ్యూజిక్ నిజంగా చాలా చాలా బాగుంది. అంటే స్టోరీ బట్టి ఆ మ్యూజిక్ని అలా ఇది ఆ మ్యూజిక్ మాత్రం కంప్లీట్లీ హిప్ హాప్ క్రెడిట్ అండి. హీఈస్ ట్రీటెడ్ ఇట్ మ్యూజిక్లీ. ఒక ఇంపార్టెంట్ హాకీ మ్యాచ్ మొత్తం ఒక సాంగ్లో వెళ్తుంటుంది. సో మీకు అది ఒక వైబ్లో అది హిప్ హాప్తో టెక్నిక్ ఉందండి సమ్వేర్. దట్ ఈస్ వాట్ వి నేను యాక్చువల్లీ రీమేక్ రైస్లో కొనుక్కుంది. అన్నిటికన్నా హిప్ హాప్ టెక్నిక్నే మేము తీసుకున్నాం. దానికి ఒక నెరేటివ్ స్టైల్ ఉంటుంది. ఒక చాలా ఇంపార్టెంట్ మూమెంట్ సినిమాలో పాట కింద నెరేట్ చేసేస్తుంటాడు. సో హీ డస్ దాట్ వెరీ వెల్. అది సినిమాకి పెద్ద అసెట్ అవుద్ది. చాలా హై టెన్షన్ మూమెంట్ ఒక పాటలో వస్తుంటుంది. సో మొత్తానికైతే ఫైనల్గా ఆడియన్స్కి ఎక్స్ప్రెస్, March 5th థియేటర్కి రండి. యుల్ హ్యావ్ అ బ్లాస్ట్. ఎంజాయ్ చేస్తారు సినిమా. ఫ్రెండ్స్తో ఎక్కువ మంది కలిసి రండి, కుదిరితే. యుల్ రియలీ లైక్ ది ఫిల్మ్. ఎక్కువ మంది కలిసి రండి, మర్చిపోకుండా. ఆల్ ది బెస్ట్ సందీప్ గారు. అంటే చాలా యూనిక్గా, చాలా డిఫరెంట్గా ఏవన్ ఎక్స్ప్రెస్లో అయితే కనిపించారు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో మాకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మీకు కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది చాలా క్లియర్గా కనిపించేసింది. సో ఏవన్ ఎక్స్ప్రెస్ అనేది బ్లాక్ బస్టర్, అదంతే ఫిక్స్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో అది ఎప్పటి నుండి ఉంది కదా క్రికెట్ టీమ్ అనేది. సో వాళ్ళందరూ చూసేసారా ఫిలిం ఆల్రెడీ? లేదా ఇంకా చూసారు? అందరికీ సస్పెన్స్. సో అండ్ అదే అంటే సినిమాకి సంబంధించి మా ఫ్రెండ్స్ సర్కిల్కి సంబంధించి లేని వాళ్ళు మాత్రమే సినిమా చూసారు. ఈ ఫిలిం ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నుంచి గర్ల్స్ ఫాలోవర్స్ ఇంకా ఎక్కువ పెరిగిపోయారు మీకు అంటున్నా. అది మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంటే థ్యాంక్ యూ. నాకైతే అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. ఇన్ఫర్మేషన్ నాకు ఇన్ఫర్మేషన్ లేదు. సందీప్ గారు థ్యాంక్ యూ. మీరు ఇన్స్టా చూడట్లేదా? ఇన్స్టా చూస్తున్నా. మీమ్స్ చూడట్లేదా? మీమ్స్ చూశాను, బట్ మీరు చెప్పిన టైప్లో నేనేం చూడలేదు. అమ్మాయిలు నిజంగా చూడలేదా? నో, దేర్ ఇస్ అప్రిసియేషన్ బట్ నాట్ లైక్ ఐ డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్లీ. ఓకే ఓకే, మేబీ అది కూడా త్వరలో వచ్చేస్తుంది అండి. ఇంకో 2 డేస్లో వచ్చేస్తుంది. సాంగ్స్ ఎలానో రిలీజ్ చేస్తారు కదా, ఆ టైం వరకు మేబీ ఆ ఫాలోయింగ్ కూడా తెలిసిపోతుందేమో. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి యూజువల్లీ గుడ్ ఆర్ బ్యాడ్ ఎందుకో తెలియదు. దేర్ ఆర్ ఐ హావ్ సీన్ ఎ కాన్స్టెంట్ సెట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఎక్స్ట్రా ఎఫెక్షన్ చూపించే వాళ్ళు ఒక కాన్స్టెంట్ బంచ్ ఉన్నారు. చూసారా? తెలుసు, బట్ ఐ డోంట్ టేక్ ఇట్ టు సీరియస్లీ. ఇట్స్ వెరీ స్వీట్ అంతే. ఇప్పుడు ఒప్పేసుకున్నారు? దట్ హస్ నథింగ్ టు డు విత్ ఒప్పుకోవడానికి ఏముందండి. అది బేసిక్లీ యు ఆర్ ఎన్ యాక్టర్, యు ఆర్ ఎ డీసెంట్ లుకింగ్ గై, కొంచెం ఎంతో కొంత ఇదో ఉన్నప్పుడు అటెన్షన్ ఉంటుంది. అటెన్షన్ సీరియస్గా తీసుకోకూడదు కదా, మరి అది సీరియస్గా అస్సలు తీసుకోకూడదు. అంటే ఈ ఫిలిం నుంచి ఇంకా ఎక్కువగా పెరిగారు కదా. పెరిగితే చాలా మంచిది, వాళ్ళ కోసమే కదా కష్టపడేది. దే ఆర్ ద ఆడియన్స్. ఏ అమ్మాయిలు ఆడియన్స్ కాదా? అమ్మాయిలు కూడా ఆడియన్సేగా. అంటే మీకు విషయం తెలుసా, అబ్బాయిల సినిమాకి వెళ్తున్నాం అంటే మేము ఒక్కళ్ళు వెళ్తాం, ఫ్రెండ్స్ని తీసుకెళ్తాం. అమ్మాయిల సినిమాకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యారంటే వాళ్ళతో పాటు అట్లీస్ట్ ఇంకో ఇద్దరు వస్తారు. సో ఫీమేల్ ఆడియన్స్ ఆర్ 10 times స్ట్రాంగర్. సో యా, పిల్లలు మళ్ళీ పిల్లలు థియేటర్కి వచ్చారంటే వాళ్ళతో పాటు 4 రావాలి. సో ఇట్స్ గుడ్, ఇట్స్ గ్రేట్. చాలా మంచి పాయింట్ చెప్పారు. ఓకే, సో బాగుంది. ఇప్పుడు మేము వెళ్తే ఇంకో 4 వస్తారు అయితే. ఫ్యాక్టే కదా. సో సింపుల్ అండి, ఏ క్లబ్ కన్నా వెళ్ళండి. లేడీస్ నైట్ అంటారు. అమ్మాయి ఇఫ్ అ గర్ల్ వాంట్స్ టు ఎంటర్ అ క్లబ్ ఆర్ బార్, వాళ్ళు ఏమనరు, ప్లీజ్ ఎంటర్ అంటారు. అబ్బాయి వెళ్తే స్టాగ్ ఎంట్రీ, బక్క నిల్చో అంటారు. అవునా కదా? ఇది కూడా లాజిక్. నవేత్ రెస్పెక్ట్ఫుల్, సో ఇట్స్ గ్రేట్. సో చాలా మందికి డౌట్ ఏంటంటే, అంటే ఇంత ఫిట్నెస్గా, అంటే ఎన్ని డేస్ పట్టింది 6-pack తీసుకురావడానికి? ఎలాంటి ఫుడ్ తీసుకున్నారు? ఎలా డైట్ చేశారు? సీనియర్స్ అంటే ఇట్ ఇస్ అ కాన్స్టెంట్ ప్రాసెస్ అండి. ఇది తక్కని ఏదో దీనికోసం చేసి వదిలేసే ఇది కాదు. యూ హ్యావ్ టు మేక్ ఇట్ అ లైఫ్ స్టైల్ చేంజ్. నెక్స్ట్ ఫిలింకి కూడా ఇలానే ఉంటుంది. ఇంకా అన్ని సినిమాలకి ఇలాగే ఉంటుంది. సో ఇట్ ఓన్లీ గెట్ బెటర్. ఐడియలీ హోప్ అది మీరు దిష్టి పెట్టద్దు, ఏదో ఉంటుంది అనుకుంటున్నాను. మీరు అలా ఇది చెప్పొద్దు. అంటే ఆల్రెడీ చాలా మంది డౌట్గానే చూస్తున్నారు, ఏ బతికిష్టం నువ్వు యాడ్ చేస్తావు అంటున్నారు. నో, ఐ హోప్ టు కీప్ ఇట్ ప్రాపర్లీ దిస్ వే. చూద్దాం. కానీ ఆ పోస్టర్స్ అలా రిలీజ్ చేస్తే ఎలా అండి? ఏం లేదండి. ఎన్ని ఎంతమంది చేయలేదు, ఎన్ని సినిమాలకి పెట్టలేదు. కానీ చాలా యూనిక్గా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ. అది బిగ్ స్పోర్ట్స్ కాబట్టి, ఆ పోజ్ కానీ అది కానీ మామూలుగా కుదరదు. నేను జనరల్గా 6-pack పెట్టుకుని నిల్చుంటే రెగ్యులర్గా ఉంటుంది. అది ఒక హాకీ ప్లేయరు, ఒక స్పోర్టు, దాంట్లో ఆ ఇండియన్ టీమ్ జెర్సీ, వర్షం వెనక ఆడేమో, ఇది ఒక వైబ్ ఉంటుంది. అంటే యాక్చువల్గా మేము కూడా కొన్ని చూసాం, కానీ ఈ పోస్ట్లు థ్యాంక్ యూ అండి. మన తెలుగులో చూడలేదు. ఐ కాన్ సే ఎనీథింగ్ మోర్ దెన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, ఐమ్ గ్లాడ్.
సో వాటి మీద ఏమైనా కమెంట్స్ కానీ ఏమైనా వచ్చాయా? యూనిక్ గా అనిపించి స్పెషల్ చెప్పండి, మీకంటే మీకు బాగా నచ్చిన కమెంట్స్ ఏంటో చెప్పరా? హ్యాపీ ఎవ్రీబడి గివ్ లైక్ అప్రిషియేషన్ అండి. ఇదేంటి చాలా డిఫరెంట్ గా వచ్చింది ఆన్సర్, డిఫరెంట్ కాంప్లిమెంట్ అని ఏం అనిపించలేదా? అలాగే స్పెసిఫిక్ అంటూ వద్దులేండి, వింత 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 వచ్చింది, ఇట్స్ గుడ్. చెప్పండి సందీప్ గారు, పని కావాలంటే కెమెరాస్ ఆఫ్ చేసి ఆపేనా? లేదు వద్దులేండి, ఇట్స్ గుడ్. సో బాగానే వచ్చింది, చెప్పండి. కాంప్లిమెంట్స్ అయితే చాలా ఒక్కటి ఏదో నోటి వరకు వచ్చింది, హార్డ్ వర్కింగ్ చూడడానికి బాగున్నాను వచ్చినాయి అండి. నిజంగా అదైతే మీరు ఇంత సిగ్గుపడరు? సిగ్గేం కాదు, అని జస్ట్ సేయింగ్. బట్ ద పాయింట్ బీయింగ్, ఎంత తేడా అంటే, ఎంత తేడా అంటే, వెన్ యూర్ లిటిల్ అవుట్ ఆఫ్ షేప్, అంటే నేను అట్లీస్ట్ వెన్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ షేప్, వేసుకునే బట్టలు అన్నప్పుడే మనం కొంచెం కాన్షియస్ అవుతాం. నేను ధైర్యంగా చొక్కా ఇప్పి పోస్టర్ పెడతాం అనేది నేను యాక్చువల్లీ కొంచెం సిగ్గు ఎక్కువ పడతాను. సో ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ దట్ ఐ వాజ్ మేనేజింగ్ టు డూ దిస్, ఎస్పెషల్లీ లాక్డౌన్ టైంలో ఎక్కువ నేను వర్కౌట్ చేస్తూ ఫోటోస్ చేశారు కదా. అయినా నేను మర్చిపోను, అయినా నేను సమాధానం చెప్పను. అయ్యో కాదండి, చెప్పండి. సో ఇంకా ఫిలిం గురించి ఇంకేమైనా ఇంట్రెస్టింగ్, అంటే అన్ని ఇంటర్వ్యూస్లో ఇవే చెప్పేస్తారు మీకు, పిఆర్ఓస్ ఇవే పాయింట్లు చెప్పండి అంటున్నారు, అట్లీస్ట్ నా దాంట్లో ఒక్క పాయింట్ అయినా చెప్పండి. ఏం పాయింట్స్? సినిమా గురించి, ఈ సినిమా ఒక ఎక్స్పీరియన్స్ అండి. అంటే నేను దీన్ని నిజంగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియదు, నాట్ ఫర్ ఎనీ అదర్ రీజన్. స్పోర్ట్స్ మూవీ అంటేనే ఒక ఎక్స్పీరియన్స్, ఎందుకంటే థియేటర్లోని మీకు ఆడిటోరియం. మీరు చేసిన ఎక్స్పీరియన్సెస్ ఏంటి పని చెప్పండి? ఫిలింలో A1 ఎక్స్ప్రెస్లో అంటే చాలా ఎక్స్పీరియన్సెస్ కదా, సో అందులో మీరు బాగా మొహాలి గ్రౌండ్ షూట్, మొహాలి ఆ స్టేడియం, ఆ స్టేడియం సైజే వేరేలా ఉంటుంది. మేము నైట్స్ షూట్ చేస్తున్నాం, అంత క్రౌడ్ని ఎలా తీసుకొచ్చారు? వీ హ్యాడ్ టు స్ప్లిట్ అవుట్ అండి, ఒక్కొక్క రోజు ఇలా చేసి, అంటే అదే టాస్క్. అంటే 16,000 మంది కెపాసిటీ ఆడిటోరియంలో మేము 400 మందితో కవర్ చేయాలి. నిజంగా టెక్నీషియన్స్ హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా కష్టపడ్డారు. అంటే ఈ సినిమాలో దేర్ ఆర్ 14 న్యూ టెక్నీషియన్స్ కమింగ్ అవుట్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దెమ్. మీరు చూడండి, దీస్ ఆర్ పీపుల్ హూ పీపుల్ ఒక 5 సంవత్సరాల తర్వాత వీళ్ళ సినిమాల గురించి చాలా మాట్లాడుకునే టెక్నీషియన్స్ అవుతారు వీళ్ళు. ఐ హవ్ బీన్ లక్కీ ఇన్ మై కెరియర్, అంటే ఒక విఐ ఆనంద్ కానీ, ఒక లోకేష్ కనకరాజ్ కానీ, ఒక మేల్బాగ్ గాంధీ కానీ, ఐ హవ్ గాటన్ లక్కీ టు వర్క్ విత్ సమ్ రియలీ గుడ్ ఫస్ట్ టైం టెక్నీషియన్స్. ఈ సినిమా నుంచి మీకు అట్లీస్ట్ ఒక 9 to 10 మంది చాలా స్ట్రాంగ్గా మీకు బయటకు అనిపిస్తారు. ఆఫ్టర్ ట్రైలర్ తర్వాత ఏమైనా స్టోరీస్ మీ దగ్గరికి వచ్చాయా? లేదు, మై నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ ఆల్రెడీ లాక్డ్ అండి. అవునా, అంటే ఎన్ని ఫిల్మ్స్ లాక్ చేశారు? దర్ ఆర్ 3 ఫిల్మ్స్ లాక్. So back to back. ఇది ముందే ప్లాన్ చేసుకుని చేసినాను. దేర్ వాజ్ ఆల్వేస్ A1 ఎక్స్ప్రెస్, రౌడీ బేబీ, దాని తర్వాత వేదవ్యాస్ సినిమా, విచ్ ఇస్ అన్ యాక్షన్ థ్రిల్లర్. అది అవగానే మా వివాహ భోజనం బు డైరెక్టర్ తోటి ఏకే ఎంటర్టైన్మెంట్స్లో సినిమా. ఆఫ్టర్ దట్ ఐమ్ స్టార్టింగ్ 1 మోర్ ఫిల్మ్, విచ్ ఇస్ మై మోస్ట్ అంబిషియస్ ఫిల్మ్ టు డేట్. సో అది మళ్ళీ అంటే A1 లాగా ఇంకొక చాలా అంబిషియస్ ఫిల్మ్. సో అది A1 టైప్లో ఉండబోతుంది. ఇంకొక యూనిక్ ఫిలిం కూడా ఫస్ట్ రిలీజ్ అయ్యాక అది యూనిక్గా కదా డిసైడ్ అవుతాం మనం, ఇప్పుడే చెప్పేసుకోవడం ఎందుకు. కానీ ఇది రిలీజ్ అయ్యాక మీకు యూనిక్ అనిపించింది అంటే అది చాలా యూనిక్ ఉంటుంది. మనం ఇప్పుడే ఎందుకు ఇంకొక యూనిక్? ఇఫ్ దిస్ ఈజ్ యూనిక్, ఐఎమ్ ఓన్లీ ట్రైంగ్ టు బెటర్ మై సెల్ఫ్ అండ్ ఐ వీ యాజ్ అ టీమ్ మేము ఇంకా ఏం చేయగలం అని మమ్మల్ని మేము టెస్ట్ చేసి, యాక్చువల్లీ A1 అనేది మాకు మేము పెట్టుకున్న టెస్టే. మేము చేయగలమా ఇలాంటి ఒక సినిమా, మేము ప్రొడ్యూస్ చేయగలమా ఇలాంటి ఒక సినిమా, నేను ఒక యాక్టర్గా పుల్ ఆఫ్ చేయగలనా, అంటే ఫిజికలీ టాస్కింగ్ ఫిల్మ్ ఇది. ఒక హాకీ మ్యాచ్ 1.5 యూజ్లీ 45 మినిట్స్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. అలాంటిది మేము రోజుకి 16 గంటలు హాకీ ఆడాం క్లైమాక్స్ మ్యాచ్ షూట్ చేయడానికి, 5 రోజులకి బ్యాక్ టు బ్యాక్, 6 డేస్ బ్యాక్ టు బ్యాక్, 16 అవర్స్. సో ఇమాజిన్ ఫిజికలీ మేము ఏ పరిస్థితుల్లో ఉంటాం రోజు, ఈ గ్రౌండ్ ఈ మూల నుంచి ఈ మూల దాకా పరిగెడుతూనే ఉంటాం మేము. అండ్ హాకీ మీరు ఎప్పుడు స్క్వాట్ పొజిషన్లో ఇలా ఉండాలి, సో మీరు ఎప్పుడు గొడగురి చేసినట్టే ఉండాలి. సో మన పర్సనల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది కదా, అంటే మనం మనల్ని ఎంత పుష్ చేసుకోగలమా అని ఒక ఎండ్యూరెన్స్ టెస్ట్. ఆ పీరియడ్లో మళ్ళీ నేను ఎక్కువ తిండి తినలేను, జెర్సీ ఫిట్గా ఉంటుంది. ఈ నైట్ టైంలు నిద్రలు ఆన్ ఆఫ్ అవ్వడం వల్ల అడ్డమైనా గడి తింటే అసలు బాగుంటుంది చూడడానికి ఫ్రేమ్లో. సో ఫుడ్డు అబ్బే మళ్ళీ ఎగ్ వైట్స్, బట్ అసలు తెలియలే ఆ నొప్పు పెయిన్ అసలు ఏం తెలియలే, చాలా సరదాగా వెళ్ళిపోయింది. సో చాలా హార్డ్ వర్క్ చేశారు, అదే నాకు హార్డ్ వర్క్ అనిపించలేదు అంటున్నాను. అదే సర్ప్రైజింగ్ ఉంది, మామూలుగా అనిపించాలి కదా, నాకు హార్డ్ వర్క్ అనిపించలేదు సినిమా. మీ కెరియర్లో A1 అనేది ఒక, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. రేపు థియేటర్లో రిలీజ్ అయ్యాక ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ద రెస్పాన్స్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద రెస్పాన్స్. బట్ A1 కూడా ఐమ్ వెరీ ప్రౌడ్, అంటే 40 రోజుల్లో ఇలాంటి ఒక సినిమాని, దో ఇట్స్ రీమేక్, మీరు ఆ సినిమాకి ఈ సినిమాకి మీకు చాలా తేడా కనిపిస్తుంది. ఒక యంగ్ టీమ్తో
టైంకి కంప్లీట్ చేసి అనుకుని అనుకున్నట్టు తీసి సినిమాని రిలీజ్ చేయగలుగుతున్నాం కదా, మేము ఈ కథకి ఎంత బెస్ట్ చేయాలో మేము చేసేసాం, మాకు అది చాలా పెద్ద సక్సెస్. మీకు ఇంకా ఎలాంటి రోల్స్ కానీ అంటే ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ కానీ ఏమైనా ఉందా ఇలా చేస్తే బాగుంటుంది? దేర్ ఆర్ ఎ బంచ్ ఆఫ్ వెరీ ఇంట్రెస్టింగ్, నాకు నాకు అన్ని యాక్టర్స్కి కోరికలు ఉంటాయి, బట్ టుడే ఐ థింక్ ఐ క్యాన్ పుల్ ఇట్ ఆఫ్. అంటే ఇప్పుడు నేను చేయడం ఏంటంటే ఒకసారి ఒక సినిమా చేయాలని, దానికి ట్రైన్ చేయాలని చేస్తున్నాం. నాకు ఒక అడ్వెంచర్ ఫిల్మ్ చేయాలని చాలా కోరిక, అడ్వెంచర్ ఫిల్మ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.